ना मांगल्यों ना नुंची दूरमैन प्रती सारी एदो रकंगा तिरिगि ना दग्गरिकी गंटल व्यवधिलोने चेरुकुनेदि ई सारी एंदुको इंका ना दरिकि चेरलेदु ई ऊर्लोने चेजार्चुकुन्नाननने संदेहंतो वच्चानु पदकोंडु कोब्बरिकायलु कोट्टेलोपु ना ताली ना कंटपड़ेला चेयि तल्ली మన పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలని మొక్కుకోవని మొదలుపెట్టు. మీరు కార్లో కూర్చోండి, నేను మొక్కుకొని పూజ చేసుకుని వచ్చేస్తాను. నువ్వు ఇదంతా మన కోసమే చేస్తున్నావా నాకు అర్థమవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, నీకేదైనా అవసరం అయితే సహాయం చేస్తాను. నువ్వు మొక్కుకో. ఆగిపోయావే, ఇదే చివరిది కదా, కొట్టేయ్, వచ్చిన పని పూర్తయిపోతుందిగా. ఇదే ఆఖరిది అంటే ఇదే ఆఖరి అవకాశం అని అర్థం. నా బావ నాకే సొంతం కావాలి, మరొకరి భర్తగా మారకూడదు, నా జీవితంలోకి మరొకరు రాకూడదు. నా తల్లి నాకు కనిపించేలా చేయి తల్లి. నేను ఈ ఊరి కోసం చాలా చేశాను, అన్నపూర్ణ దేవికి ప్రసాదం చేశాను. ఏరువాక జాతరలో ప్రతి పండగలోనూ నా పాత్ర గురించి నీకు తెలియంది కాదు. నాకు న్యాయం చేయి. ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నావ్? తొందర కాని పది టెంకాయలు పగలే, పదకొండవది మాత్రం పగలకుండా అమ్మవారి ముందుకు వెళ్ళాగింది. అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇలాంటి గ్రామ దేవతలకు చాలా మహిమలుంటాయని నేను విన్నాను. ఎందుకు ఇలా జరిగిందో తొందరగా తీసుకుని అది కూడా కొట్టే.
ఏమాలోచిస్తున్నావమని రా. అమ్మా, నా మొర ఆలకించి నా తల్లి నాకు కనబడేలా చేశాం. నీకు శతకోటి వందనాలు తల్లి. వాడి ముందు నేనే తల్లిని అందుకోలేను. నువ్వే ఏదొక దారి చూపించు. అలాగే ఉండిపోయావేంటి? ఏమైందమని? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. మర్రా, నిహారిక చేసింది. చెప్పు నిహారిక. ఇందాకే వచ్చా. అవని గ్రామదేవత ముందు పూజ చేసుకుంటుంది. అవనితో జాగ్రత్తగా ఉండు. ఓవర్ యాక్షన్ చేసావు అంటే నీ గురించి మొత్తం తెలిసిపోతుంది. నో వే, నేను చాలా కేర్ఫుల్ గా ఉన్నాను. ఏదో పూర్వకాలపు మనిషిలాగా 11 టెంకాయలతో ఏదో మొక్కుకుంది. దానికి అలాంటివే కలిసొస్తాయి. ఇలాంటివి నాకు ఇష్టం లేకపోయినా భరించాల్సి వస్తుంది. నేను ఏ నమ్మకంతో అయితే ఇక్కడికి వచ్చానో ఆ నమ్మకం నిజం చేశావు. చాలా సంతోషం తల్లి, చాలా సంతోషం. శ్రీకర్ పొజిషన్ చూస్తుంటే గతం గుర్తొచ్చినట్టు కనిపిస్తున్నాడు నిహారిక. లేదంటే అవని అని ఎందుకు అరుస్తాడు? విగ్రహంలో ఇక్కడే నిలబడిపోయావేంటి? వెళ్ళి అడుగు. వెళ్ళు. శ్రీకర్ గారు, శ్రీకర్ గారు, ఏమైంది? ఎందుకు అలా అరిచారు? ఎందుకు అలా అరిచారని అడుగుతావేంటి? ఎందుకు అవని అని అరిచారని అడుగు. ఎందుకు అవని అని అరిచారు? శ్రీకర్, ఏమైంది నానా? గతం ఏదైనా గుర్తొచ్చిందా? అందుకే అవని అని అరిచావా? నేను అవని అని అరిచానా? మరి పని లేక మేమంతా పరిగెత్తుకొచ్చామనుకుంటున్నావా? అవని అంటూ టాప్ లేచిపోయేలా అరిచాడు. నీ కొంప కొల్లేరయ్యేలా ఉంది నిహారిక. నోర్మై
బామ్మర్దికి నిజంగానే మెమరీ లాస్ అయిందో లేదంటే లాస్ అయినట్టు నటిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదు. ఏంటో మాటలు పెద్దరాజు. ఏదో ఊరికే అన్నాను. శ్రీకర్, ఏం జరిగింది నాన్నా? ఎందుకో తెలీదు, నాకు సడన్ గా అవని గుర్తుకొచ్చినట్టు అనిపించింది. అందుకే నాకు తెలియకుండానే నేను అరిచినట్టున్నాను. అమ్మయ్యా, అయితే గతం గుర్తుకు రాలేదన్నమాట. ఈ టెన్షన్ భరించడం నా వల్ల కావడం లేదు. ముందు మంచినీళ్ళు తాగు నాన్నా. తీసుకోమ్మా. ప్రస్తుతం నీ ఆరోగ్యం బాగోలేదు కదా, అందుకే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, పగటి కలలొస్తుంటాయి. నీకు గతం గుర్తొచ్చేంత వరకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. నాకైతే కాసేపు నీకు గతం గుర్తొచ్చిందేమో అనిపించింది. అయినా ఇంట్లో ఎంతమంది ఉండగా నువ్వు అవని అనే ఎందుకు అరవాలి? అమ్మా అనరవచ్చు, నాన్న అనరవచ్చు, బావా అని కూడా అరవచ్చు. మేమెవ్వరం నీకు గుర్తు రాలేదా? అది అసంకల్పితంగా జరిగింది పెద్దరాజు, శ్రీకర్ కావాలని చేసింది కాదు. అంతే అంటారా? అంతే. అవని పెళ్లి విషయం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కదా, అందుకే అవని గుర్తొచ్చుంటుంది. అంతే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుందు గాని రా నాన్న. రా. ఒక్క నిమిషం అత్తయ్య. శ్రీకర్ గారు, మన పెళ్లి 6వ తారీఖున, గుర్తుంది కదా? బ్లాంక్ ఫేస్ పెట్టి అలా చూస్తున్నాడేంటి? కొంపతీసి మర్చిపోయాడా ఏంటి? చెప్పండి శ్రీకర్ గారు. గుర్తుంది నిహారిక, ఎలా మర్చిపోతాను? మీరిలా సడన్ గా ఏవేవో చేస్తుంటే, ఊహించని విధంగా రియాక్ట్ అవుతుంటే మాకు భయంగా ఉంది. అయితే 6వ తారీఖున పెళ్లి ఉన్నట్టే అన్నమాట. ఎందుకు మీరంతా 6వ తారీఖు గురించి అంత టెన్షన్ పడుతున్నారు? ఆ డేట్ నిహారికకు లైఫ్ అండ్ డెత్ సమస్యలా మారిపోయింది. అదే ఎందుకు అని. అబ్బే, ఏం లేదు మావయ్య గారు, కొత్త బట్టలు కొనుక్కోవాలి, పెళ్లికి కావాల్సిన షాపింగ్లు చేయాలి కదా, అందుకు. జరగాల్సినవి జరిగే సమయానికి చక్కగా జరిగిపోతాయి. ఆ రోజు గురించి ముందు నుంచే తెగ ఆలోచించకండి. పాపం నిహారికకు గుండాగినంత పనైంది. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు. ముందు కాసిన మంచినీళ్ళు తాగు, లేదంటే హాస్పిటల్కి తీసుకెళ్లి సెలైన్ ఎక్కించాల్సి వస్తుంది. చెప్పండి. నువ్వు కోరుకున్నట్టుగానే పల్లెటూరు తీసుకుని వెళ్ళి నువ్వు మొక్కు తీర్చుకునేలా చేసి తిరిగి ఇంటికి తీసుకొస్తున్నాను. నువ్వు ఫుల్ హ్యాపీ కదా? నేను చాలా మంచివాణ్ణి కదా. ఆశల్ని తీర్చే భర్త దొరుకుతుండడం ఆనందమా కాదా అని అడుగుతున్నాను అవని. నీలాంటి విధవను నేనెప్పుడు చూడలేదు. నేను మంచివాణ్ణని నా గురించి నువ్వే చెప్పాలి. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేనే అడుక్కుంటున్నాను. అలాంటప్పుడు సమయం చూసుకుని నేను చెప్పేంత వరకు ఆగండి. ఎందుకు తొందరపడతారు? ఓకే అవని, నీ అంతటా నువ్వే చెప్పేంత వరకు వెయిట్ చేస్తుంటాను. ఓకే. నా మరదలి వల్ల నా జీవితం మారిపోతుందనుకున్నాను, కానీ ఇలా రోడ్ల పాలవుతాను అనుకోలేదు. ఒళ్ళు ఎలా ఉంది?
తప్పుగా అర్థం చేసుకోవద్దు. మరి ఎందుకు పిలిచావ్? మీకు పెళ్ళైందా? అయ్యింది. మరి మీ మెళ్ళో తాళుందా? మిమ్మల్నేనండి అడుగుతున్నాను. ఎవరు నువ్వు? నన్నెందుకు కొట్టావు? దీని మొగుడి. మొగుడంటే తాళి కట్టుండాలి కదా. ఇదిగో తాళి. క్లారిటీ కోసం అడిగాను బ్రదర్. మీరు బయలుదేరండి. ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, అలా వెళ్దాం. పిచ్చివాణ్ణి కావడానికి చాలా దగ్గరలో ఉన్నాను. ఎందుకు ఆపారు? బాగా దాహంగా ఉంది, వాటర్ బాటిల్ తీసుకుని వస్తాను. ఇంటి దగ్గరలోకి వచ్చేసాం కదా, ఇంటికి వెళ్ళి తాగచ్చులేండి. ఎక్కడొచ్చాం? ఇంకా చాలా దూరం ఉంది. 1 మినిట్లో వచ్చేస్తాను, కార్లోనే ఉండు. తాగుబోతు వెదవా, దాని గురించి వెళ్ళిపోతున్నాడు. హలో, వాటర్ బాటిల్ ఇవ్వు. నేను అవనిని పెళ్లి చేసుకుంటున్నాను. వీడే వాడు, వాడే వీడు. హలో బ్రదర్, హలో బ్రదర్. నువ్వా? నేనే బ్రదర్. లోపల ఎవరు బ్రదరు? అవని, అవని బయటికి రా. చెప్పేది నీకే, బయటికి రా. ఇదంతా తిరుగుతున్నావా? నరసింహం, నాకు మెంటల్ రేపకం. నీ దారి నువ్వు పో. నువ్వు అమాయకుడువి బ్రదర్, నీకేం తెలీదు. నువ్వు కాసేపు ఈ డబల్ గేమ్ ఏంటవు? నీ ఏం చూశాను? అబ్బచ్చా, నువ్వేం చేయడం లేదు. పాపం, చాలా అమాయకురాలుగా. ఏంటి నీ ప్రాబ్లం? అతన్నేం చేద్దామనుకుంటున్నావు? అతనెవరు? ఇంతకు ముందు అవని మెడలో తాళి కట్టినవాడు. అవని మెడలో మొదటిసారిగా తాళి కట్టబోయేది నేనే. అదంతా నీ భ్రమ. దుబాయ్లో సెటిల్ అయిన వాడిని అంటున్నావు, కానీ పెద్ద దేడిది మా గడ్లా ఉన్నావు. ఎక్కువ మాట్లాడక నరసింహం. అవని మెడలో తాళి ఉందో లేదో ఇప్పుడే నేను నిరూపిస్తాను.